ఉత్తమ్ కుమార్ రెడ్డి కేసీఆర్ కి పెద్ద బ్రోకర్ తయారైనట్టు ఇవాల పార్లమెంట్ సాక్షిగా యావత్ భారతదేశానికి తెలిపింది. నిన్న టిఆర్ఎస్ ఎంపి సురేష్ రెడ్డి గారు రాజ్యసభలో అడిగిన ప్రశ్నకి జవాబు రావడం జరిగింది. ఆ జవాబులో స్పష్టంగా పసుపు బోర్డుకి బెటర్ ఫెసిలిటీ, స్పైసిస్ బోర్డ్ యొక్క ఎక్స్టెన్షన్ సెంటర్ విత్ ఆల్ పవర్స్ నిజామాబాద్కి ఆల్రెడీ ఇచ్చినాము, దానికి అక్కడ ఆల్రెడీ రైతులు బెనిఫిట్ కూడా పొందుతున్నారు అన్న జవాబు కూడా ఆయనకు రావడం జరిగింది. దానికి తక్షణమే ఇవాళ లోక్సభలో ఆ టీఆర్ఎస్ పార్టీ యొక్క బ్రోకర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇవాళ లోక్సభలో అదే ప్రశ్నలు ఏవనెత్తారు. అండ్ వీళ్ళిద్దరు ఎంత స్పష్టంగా కలిసి కోఆర్డినేట్ చేసుకుంటున్నారు, పని కోఆర్డినేట్ చేసుకుంటున్నారు తెలిపింది. ఇవాళ పురుషోత్తమ్ రూపాల గారు సంబంధిత మంత్రి గారు స్పష్టమైన జవాబు, రాజకీయాలతోటి మాకు సంబంధం లేదు, ఆప్ కామ్ సే మతలబ్ రకో నామ్ సే నహీ, ఇవాళ స్పైసిస్ బోర్డు యొక్క రీజనల్ ఆఫీస్ కమ్ ఎక్స్టెన్షన్ సెంటర్ పెట్టినవాడా, వివిధ యూనివర్సిటీలతో టైఅప్లు చేసి దిగుమతి పెరిగేటట్టు నూతన వెరైటీ ఆఫ్ టర్మరిక్ పసుపును కూడా తీసుకొస్తాము, అక్కడ ఈనాం కొత్త మండీలు కూడా ఏర్పాటు చేసినాము, ఆల్రెడీ వేల సంఖ్యలో రైతులు దానికి అసోసియేట్ అయిపోతున్నారు. ఇవన్నిటికీ అదనంగా మార్కెట్లో రేటు తగ్గినట్టయితే మీ ప్రభుత్వం అక్కడ నుంచి మాకు లేఖ రాస్తే దాని మీద కూడా మేము రైతులకు బెనిఫిట్ చేకూరేటట్టు చేస్తాము భారత ప్రభుత్వం కూడా అని అన్ని రకాలుగా స్పష్టమైన జవాబు ఇవ్వడం జరిగింది. కానీ ఇక్కడ కన్నుదోల్చుకోవాల్సిన విషయం ఏంటంటే, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. మీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీని పూర్తిగా ఖాళీ చేసేసి టీఆర్ఎస్ కి మొత్తం అమ్మేసి సక్సెస్ఫుల్ గా మీరు రాజీనామా చేసిపోతారు, అది బ్రహ్మాండంగా జరుగుతా ఉన్నది. మా దగ్గర బోధనలో ప్రకాష్ రెడ్డి గారు, బాన్స్వాడలో మల్లయాద్రి రెడ్డి గారు, మొన్న సిర్పూర్ నగర్ లో మంచి యువకుడు, బలమైన యువకుడు, ఇప్పుడు రేపో మాపో మీ చేవెళ్ళ మాజీ ఎంపీ విశ్వేశ్వర రెడ్డి గారు, ఇట్లా ప్రతి నాయకుడు, భవిష్యత్తున్న నాయకుడు ఇలా భారతీయ జనతా పార్టీ వైపు మీరే పంపుతున్నారు కేసీఆర్ కి బ్రోకర్ గా అయిపోయి. మీకు ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నా. మోస్ట్ సక్సెస్ఫుల్ కాంగ్రెస్ ని నాశనం చేసే ప్రెసిడెంట్ గా మిగిలిపోతాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇవాళ ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డిని అడుగుతున్నా, నువ్వు ఎమ్మెల్యే ఉంటివి, ఈ మంత్రి ఉంటివి, కాంగ్రెస్ అధ్యక్షుడు ఉంటివి, మరి ఏం గడ్డి పెరిగినవయా 20 ఏళ్ల నుంచి? ఏనాడన్నా కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉండే మీ సోనియా గాంధీ దగ్గరికి పోయి ఎందుకమ్మా నీ చుట్టుపక్కల అందరు కేరళలను పెట్టుకున్నావు, ఆర్లకి లొంగిపోయి అసలు కేరళకి సంబంధం లేని స్పైసిస్ తోటి సంబంధం లేని రాష్ట్రం, ఆ రాష్ట్రంలో పోయి స్పైస్ బోర్డు పెట్టినావు, మా తెలంగాణకి ఇస్తే బాగుంటుంది కదా, ఇప్పటికన్నా ఆ ప్రపోజల్ కాంగ్రెస్ పార్టీ మూవ్ చేద్దాము అని మాట్లాడినావా? లేదు. ఎందుకమ్మా ట్రేడర్ల దగ్గర పైసలు మింగి నువ్వు నీ కొడుకు పప్పు గాంధీ ఇద్దరు ట్రేడర్ల దగ్గర పైసలు మింగి వేల టన్లు ఇన్ని సంవత్సరాల నుంచి దిగుమతి చేసుకున్నాము, కాంగ్రెస్ పార్టీ పసుపు రైతుల్ని నాశనం చేసింది, దశాబ్దాల చరిత్ర నాశనం చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీకి మిగిలిపోయింది, ఎన్ని పైసలు మింగినావు సోనియా గాంధీ అమ్మ, నీ కొడుకు రాహుల్ గాంధీ, మళ్ళీ వీళ్ళందరికీ గతి కేరళనే మిగిలిపోయింది. ఉత్తరప్రదేశ్ నుంచి తన్నుడు దంతే ఆ రాహుల్ గాంధీని పోయి కేరళలో పడి ఆడ ఎలక్షన్ నిలబడాల్సి వచ్చింది. పోయి మీ దొంగ ఎవరైతే, నువ్వే కాదు బ్రోకర్, దేశవ్యాప్తంగా సోనియా గాంధీ కూడా అదే పని చేస్తున్నది కేసీఆర్కి, కేసీఆర్ లాంటి నాయకులు కాంగ్రెస్ పార్టీని టోటల్ గా నిర్వీర్యం చేసే పని పెట్టుకుంటు తల్లి కొడుకు.
రైతుల్ని నాశనం చేశారు పసుపు రైతుల్ని 30 దశాబ్దాల చరిత్ర ఉన్నది మీకు ఇయాల గసవంటి కూడా మాట్లాడతాయేమో అనుకున్నా కేసీఆర్ రాసిచ్చిండు ఉత్తమ్ కుమార్ రెడ్డి చదువుతున్నాడు ఇది దిగజారిపోయింది ఉత్తమ్ కుమార్ రెడ్డి నువ్వు డాక్టర్ రామేశ్వరరావు దగ్గర పైసలు మింగకపోతే నీ రాజకీయ జీవితం మొత్తం రామేశ్వరరావు స్పాన్సర్ చేయకపోతే నీ కాన్స్టిట్యూయెన్సీల అటవీ భూములల్ల 20 ఏళ్ల నుంచి తవ్వుతున్నాడు మైనింగ్ మరి గడ్డికన అయినా అయినడా రామేశ్వరరావు ఈడ్చి కొడతాడేమో చెంప మీదకి పోయినావు పోలే నీ కాన్స్టిట్యూయెన్సీల దొంగ మైనింగ్ మైనింగ్ లీజు ట్రాన్స్ఫర్ దొంగ ట్రాన్స్ఫర్లు చేసుకొని ఎన్వైరన్మెంట్ క్లియరెన్స్ లేకుండా మైనింగులు చేస్తున్నాడు అటవీకి పోయినావా ఎన్ని పైసలు మింగినావు ఉత్తమ్ కుమార్ రెడ్డి నియాసుంటోడు రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడుగా ఉండాలి మా కోరిక అది దేశానికి రాహుల్ గాంధీ అసుంటోడే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఉండాలి అది మా కోరిక ఇవాల పసుపు రైతుల యొక్క ప్రతి సమస్య ఇంత వేగంగా తీరుతున్నదంటే అది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఒక ఆలోచన తోటి ఏ రకంగా రేట్లు వస్తాయి ఏ రకంగా భవిష్యత్తు మెరుగైతది ఏ రకంగా కొత్త కొత్త వెరైటీలు వస్తాయి ఏ రకంగా బెటర్ మార్కెట్ ప్లేస్ ఫెసిలిటీస్ తయారు చేసుకోవచ్చు ఎక్కువ రేట్ ఎక్కడ వస్తే అక్కడ అమ్ముకునేటట్టు స్వేచ్ఛని ఇచ్చుకుంటూ ఆయన స్పష్టంగా చెప్పడం గారు జరిగింది 2022 కొత్త ఇనా మండీలు ఇది పసుపుకే కాదు తెలంగాణ వ్యాప్తంగా ఈ సంస్థ వల్ల మిర్చి రైతులకు కూడా బెనిఫిట్ వస్తుంది కొద్ద గొప్ప అల్లం రైతులకు కూడా బెనిఫిట్ వస్తుంది ఇవన్నీ కూడా తెలంగాణ రైతాంగానికి అలా ఏదైనా మంచి పని చేస్తా ఉంటే మింగుడు పడతలేదు ఇలా ప్రాబ్లం ఏముందంటే పసుపు రైతుల మీద ప్రేమ కాదు వీళ్ళకి వీళ్ళకి ఎంతసేపు భారతీయ జనతా పార్టీ ఎదుగుదల మీద ఏడుపు అరవింద్ ధర్మపురి మీద ఏడుపు ఇంకోటి ఈయన తోడు ఆ రేవంత్ రెడ్డి ఒక్కడన్నా మునగాడునేమో మాట్లాడతాడు కేసీఆర్ తోటి అనుకుంటుంది అది కూడా లొంగిపోయిన కేసు అయిపోయింది ఇట్లా కాంగ్రెస్ పార్టీలో భవిష్యత్తు ఉన్న వాళ్ళందరూ గమనించాలి ఇవన్నీ టోటల్ గా టీఆర్ఎస్ కమ్ముడు పోయింది రేపు అలయన్స్ అవుతుంది ఆయన 20 సీట్లు పడేస్తాడు మీ మొగాన ఆడ కొట్లాడుకొని గన్లనే బతకండి మీరు గా పార్టీ గా స్థాయికి తీసుకొస్తున్నాడు మీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈయన కంటే పెద్ద బ్రోకర్ ఇలాంటి వరకు రాజకీయ చరిత్రలో లేడు తెలంగాణ రాజకీయ చరిత్రలో లేడు గది ఉత్తమ్ కుమార్ రెడ్డి మన వెనకకి రేవంత్ రెడ్డి లేచి ఇక కేసీఆర్ ఇది కూడా అనుమన్నాడు కేసీఆర్ ఇది కూడా అనుమన్నాడు అని చెప్తున్నాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అది కూడా నేను పడ్డది మైక్ల గా స్థాయికి రేవంత్ రెడ్డి కూడా దిగజారిపోయాడు